Hello friends, welcome to TFC Media, Planet Leaf. ISRO, Indian Space Research Organization. దీన్ని మన భాషలో చెప్పుకోవాలంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా పిలుస్తారు. అంతరిక్ష పరిశోధనలకు భారత ప్రభుత్వం నిర్మించుకున్న అత్యంత శక్తివంతమైన పరిశోధన కేంద్రం ISRO. ISRO రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉపగ్రహాలను నింగిలోకి పంపిన భారతీయ అంతరిక్ష కేంద్రం. ISRO అత్యధికంగా ఇప్పటి వరకు 100 సార్లు ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. ఇక లేటెస్ట్గా జరిపిన పరిశోధన గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, జనవరి 12 ఉదయం 9:29 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C40 ఉపగ్రహాన్ని ఆకాశంలోకి పంపి ఘన విజయాన్ని సాధించింది. దీంతో అంతరిక్షంలోకి 100 విజయవంతమైన ఉపగ్రహాలను పంపిన భారతీయ పరిశోధనా సంస్థగా ISRO చరిత్ర సృష్టించింది. ఇక 100వ ఉపగ్రహంగా వాతావరణ పరిశీలక ఉపగ్రహం కార్టోశాట్-2, అలాగే దీనితో పాటు మరో 30 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్ళింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటి అంటే, ఇందులో 28 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి కావడం విశేషం. మన దేశానికి చెందిన 2 మైక్రో-నానో ఉపగ్రహాలతో పాటు అమెరికా, బ్రిటన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, కెనడా దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మోసుకొని వెళ్లి ఘన విజయం సాధించింది. వీటి బరువు మొత్తం 1,323 కేజీలు. మరి ఇంతటి విశిష్టత కలిగిన ISRO అసలు ఎలా ఏర్పడింది? ISRO ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన ఆ పరిశోధన మేధావి ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ISRO ఘనత, దాని చరిత్ర, పుట్టు పూర్వోత్తరాల గురించి కూలంకషంగా మాట్లాడుకోవాలి అనుకుంటే, అంతకన్నా ముందు మనం వీటన్నింటికీ కారణమైన ఒక మహామేధావి గురించి మాట్లాడుకోవాలి. అతనే విక్రమ్ సారాభాయ్. కాదు, విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఈనాడు ISRO ఇంతటి ఘన విజయాలతో ముందుకు దూసుకెళ్తుంది అంటే, దానికి మూల కారణం ఈ భౌతిక శాస్త్ర మేధావి కృషి ఫలితమే. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. విక్రమ్ సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో 1919 ఆగస్టు 12 జన్మించాడు. విక్రమ్ సారాభాయ్ కుటుంబం ధనవంతుల కుటుంబం. వారి కుటుంబ సభ్యులందరూ వ్యాపారాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారు. విక్రమ్ సారాభాయ్ తల్లిదండ్రులు అంబాలాల్ సారాభాయ్, సరళాదేవి. అంబాలాల్ సారాభాయ్ ఎన్నో ఫ్యాక్టరీలకు యజమానిగా ఉంటూ పారిశ్రామికంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇంతటి గొప్పవారు అయినప్పటికీ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కుటుంబం వారిది. ఆ కారణం చేత స్వాతంత్ర్య పోరాట యోధులు మహాత్మాగాంధీ, నెహ్రూ, ఠాగూర్ వంటి వారు ఉద్యమ సంగతులను విచారించేందుకు తరచూ సారాభాయ్ ఇంటికి వస్తుండేవారు. ఆ సమయంలోనే వీరంతా విక్రమ్ సారాభాయ్ యొక్క వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ గొప్పవాడిగా చరిత్రలో నిలుస్తాడు అని ముందుగానే ఊహించారు. వారి ఆలోచనలు నిజమయ్యేలా విక్రమ్ సారాభాయ్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు. తల్లి సొంతంగా స్థాపించిన మాంటిసోరిలో విద్యను అభ్యసించిన సారాభాయ్ ఆ తరువాత అహ్మదాబాద్లోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కాస్మిక్ కిరణాలపై ప్రయోగాలను మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత కొంతకాలానికి 1945 ఇంగ్లాండ్ వెళ్లిన సారాభాయ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో PhD పట్టాను పొంది 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1947 తిరిగి భారత్కు వచ్చారు. సరిగ్గా ఇప్పుడే మొదలైంది అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి సారాభాయ్ నిరంతర కృషి. 1957 రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ను ప్రయోగించినప్పుడు భారత్కు సంబంధించి అణువ్యవస్థను అభివృద్ధి చెందించాలి అన్న ఉద్దేశంతో శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూకు వివరించి 1962 భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇంకోస్పర్ను ఏర్పరిచాడు విక్రమ్ సారాభాయ్. ఆది నుంచి ఉపగ్రహాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు కేరళలో త్రివేంద్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను నెలకొల్పి అమెరికా, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అయితే భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమైనన్ని పరికరాలను అందించకపోవచ్చని గ్రహించిన విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడిభాగాలను దేశీయంగానే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించాడు. ఈ క్రమంలోనే 1969 ఇన్కోస్పర్ కాస్త మరింతగా అభివృద్ధిని సంతరించుకొని ISROగా రూపొంది. 1970 ప్రత్యేక అంతరిక్ష పరిశోధన సంస్థగా అవతరించింది. ఇలా విక్రమ్ సారాభాయ్ యొక్క నిరంతర కృషి ఫలితంగా ఉద్భవించినదే ISRO. ఇక ఆ తరువాత శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనగా SLV ద్వారా 1975 పంపిన ఆర్యభట్ట విజయవంతంగా ప్రయోగించబడింది. ఆ తర్వాత ప్రయోగించిన SLVలు
కొన్నిసార్లు విఫలమవడంతో పిఎస్ఎల్వీని తయారు చేసి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. అలా అప్పటి ఆర్యభట్ట ఉపగ్రహం నుంచి ఇప్పుడు పంపిన పిఎస్ఎల్వీ C40 వరకు సుమారు 100 ఘన విజయాలు సాధించి ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించింది ఇస్రో. ఇది ఇస్రోకు సంబంధించి, ఇస్రో ఏర్పాటు వెనుక విక్రమ్ సారాభాయ్ కృషికి సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. We'll be right back.